హాయ్ హలో వెల్కమ్ టు వన్ శరత్ రైట్ నో మనతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఆర్ఎన్ అజయ్ ఉన్నాడు ఆర్ఎన్ అజయ్ తో చాలా విషయాలు మనం మాట్లాడితే అజయ్ హాయ్ హాయ్ ఏంటి హైదరాబాద్ వచ్చావా అంటే దేనికి ఏమైనా పర్పస్ మీద అంటే ఒక అవార్డు కోసం వచ్చాను అలానే కొన్ని మూవీస్ పరంగా ఆడిషన్ అవ్వడానికి వచ్చాను సూపర్ ఆర్యన్ అజయ్ నేను చాలా రీల్స్ చూసాను ఇవి ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చాలా ట్రెండింగ్ గా ఏదో ఒక అకేషన్లో నీ రీల్ అయితే వస్తుంది చాలా మంది యూస్ చేసుకున్నారు మీమ్స్ పేజెస్ లో కానీ వాళ్ళు ఏంటి అసలు ఆరే అజయ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు ఎక్కడ ఈ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయ్యింది నేను చిన్నప్పటి నుంచి అయితే డ్యాన్సర్గా స్టార్ట్ చేశాను కెరియర్ని సో డ్యాన్స్ మీద అంటే ఈవెంట్స్ కూడా చేస్తూ ఉండేవాడిని సో ఆ తర్వాత అలాగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను స్టార్టింగ్లో అంటే ఒక టిక్ టాకర్ గానో యూట్యూబర్ అంటే ఇలా ఏం రాలేదు టిక్టాక్ అదేం లేదు అప్పటికి సో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కవర్ సాంగ్స్ అలాంటివి చేసేవాడిని సో మధ్యలో ఈ టిక్ టాక్ చేయడం ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ అదంతా అలా వచ్చింది అంతే సో ఫస్ట్ నుంచి సినిమాల్లో అంటే ఆడిషన్స్ అవి ట్రై చేస్తున్నాను అండి చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఏదైనా సినిమాలో కనిపించావా ఇప్పటివరకు అయితే కనిపించలేదు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాలో కనిపించబోతున్నాం అయితే ఆల్రెడీ ఫిబ్రవరిలో ఒక మూవీ రిలీజ్ ఉంది సో వస్తా ఎక్కడ అజయ్ అంటే నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇన్కమ్ సోర్స్ ఏంటి అసలు ముందు ఎడ్యుకేషన్ పరంగా అయితే నేను డిగ్రీ డిస్టెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే అంటే జనరల్ ఇన్కమ్ సోర్స్ అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా ఇన్కమ్ అనేది అయితే యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం వచ్చిన ఇన్కమ్ అంతే అండ్ ఆర్యన్ అజయ్ అనగానే నార్మల్గా నువ్వు ఎప్పుడప్పుడు ఏమేమి కంటెంట్స్ పెడతావా ఏమేమి వీడియోస్ చేస్తావా దేని మీద చేస్తావా అని చెప్పి వెయిట్ చేస్తుంటారు చాలామంది ఏంటంటే కొంచెం సోషలిస్టిక్గా సమాజానికి యూజ్ అయ్యే విషయాలే చేద్దామని ఎందుకు అనిపిస్తుంది నీకంటే అంటే చిన్నప్పటి నుంచి అదే మైండ్ సెట్ అనమాట అలానే ఏదైనా చూసినా అయ్యో పాపం అని అంటే లైక్ రోడ్ మీద ఎవరినైనా చూసినా ఇంకా ఏ విషయంలో అయినా సరే కొంచెం అది ఎందుకో అలా ఉండేది అలానే మనకి పవన్ కళ్యాణ్ గారు బిగ్ ఇన్స్పిరేషన్ అనమాట ఆయన్ని చూస్తూ ఆయన వ్యక్తిత్వం కానీ సో ఆయన క్యారెక్టరైజేషన్ ఆయన చేసే సాయం కానీ అది కూడా అలా ఇన్స్పైర్ చేస్తూ ఇంకా నా తరపున ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా నేను చెయ్యాలి అని చెప్పేసి కానీ అంటే చాలా మంది ఏంటంటే జనరల్ ఏంటంటే సొసైటీలో జరిగే ఇష్యూస్ మీద కానీ వాటి మీద మనం ఫోకస్ చేసి ఏమైనా చేస్తే సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పాటు కొంచెం మంది ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే దీని మీద ఫస్ట్ నుంచి కొంచెం చిన్న చిన్న కొంతమంది మీమర్స్ కానీ అలా అది నెగిటివ్ చేశారు కదా కొంచెం స్టార్టింగ్లో ఎందుకని అంటే దానికి ఏమైనా రీజన్ ఏమన్నా దానికి రీజన్ అంటే ఏం లేదు సో చాలా మందిని యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అంటే పెద్ద పెద్ద హీరోలను కూడా ట్రోల్ చేసే వీడియోస్ ఉన్నాయి సో అలానే జస్ట్ అలా స్టార్ట్ అయింది అంతే అంటే అందరి మీద ట్రోల్స్ అనేవి ఉంటాయి మన మీద కూడా అలా కామన్ గా ఉంది అంతే అండ్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అంటే నాన్న రిటైర్ అయిపోయారు సో అమ్మ హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు వాళ్ళు మామూలు ఇప్పుడు నువ్వు చేసే అవన్నీ చూస్తా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు ముందు వాళ్ళకి తెలియదు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా స్మార్ట్ ఫోన్స్ ఉండడం అమ్మకే ఉంది నాన్నకే ఉంది సో వీడియోస్ చూస్తూ ఉంటారు నాన్న ఏ వీడియో రిలీజ్ అయినా చూసి ఫోన్ చేసి ఇది బాగుంది ఇలా అలా అని చెప్తూ ఉంటారు చెప్తారా అంటే సజెషన్స్ ఏమి ఉండవు జస్ట్ చూ చూడడం అమ్మ టీవీలో చూస్తుంది మోస్ట్లీ అంటే యూట్యూబ్లో కనెక్ట్ చేసుకుని మనమే కనెక్ట్ చేయాలి ఆవిడ తెలియదు సో చూస్తుంది నాన్నైతే మొబైల్లో అంటే ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఎవరైనా వాళ్ళ అంటే అక్కడ చేసేవాళ్ళు ఉంటారు కదా ఉండేవాళ్ళు లో ఉండేవాళ్ళు వాళ్ళు చూపిస్తే చూసేవారు ఇప్పుడు ఏంటంటే ఆయనకి రీసెంట్గా ఫోన్ తీసుకున్నారు అందులోనే చూస్తారు చూస్తారు నా వీడియోస్ చూడడానికి ఫోన్ తీసుకున్నారు వాళ్ళైతే చాలా హ్యాపీ నువ్వు చేసే వర్క్ మీద కానీ నువ్వు 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 అంటే సమాజానికి యూజ్ అయ్యే వీడియోస్ చేయడం వల్ల నాకు తెలిసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు అండ్ మేము కూడా కొన్ని కొన్ని వీడియోస్ చూసినప్పుడు గా కొన్ని వీడియోస్ ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్ అలా కొన్ని వీడియోస్ చూసాను నేను చాలా అంటే కొంచెం చేస్తారు అందరూ చేస్తారు బట్ నువ్వేంటంటే ఆ కాన్సెప్ట్ కంపల్సరీగా డెలివరీ అయ్యేలాగా ప్రతి ఒక్కటి నువ్వు చాలా జాగ్రత్తగా నువ్వే డైలాగ్స్ ఇవన్నీ రాసుకుంటావు నేనే మొత్తం నేనే రాసుకుంటాను సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ట్రోలింగ్ పరంగా కూడా ఒక విధంగా అంటే వాళ్ళు ట్రోల్ చేసేటప్పుడు వీడియోస్ కానీ నా వీడియోస్ కానీ నా పాయింట్ ఏంటంటే మెసేజ్ జనాల్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళకి రీచ్ అవ్వాలి అది నేను చేసినట్టు ఎమోషనల్గా వెళ్ళినా వాళ్ళు ట్రోల్ చేసినట్టు కామెడీగా వెళ్ళినా ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆ మెసేజ్ వాళ్ళకి పాస్ అవ్వాలి అంతే సో అలా అనుకుంటున్నాను అది వాళ్ళు ఫన్నీగా చేసుకున్నంత వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు బట్ వల్గారిటీ ఉన్న డైలాగ్స్ కానీ ఆ వీడియోస్ కానీ అలాంటివి యాడ్ చేసేటప్పుడే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంతే ఎందుకంటే మనకి ఫ్యామిలీస్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ సమ్ చూసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అనమాట అంతే తప్ప కామెడీగా చేసుకొని సరదాగా ఉండేంత వరకు ఏ ఇబ్బంది లేదు మేము కూడా వీడియోస్ చూసుకొని ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళది ప్రొఫెషన్ వాళ్ళది కష్టమే అన్నట్టు మేము తీసుకుంటాం మోస్ట్లీ ఏంటంటే మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు డిస్కరేజ్ చేసే వాళ్ళని అంటే వాళ్ళ వల్ల మనకు ఒకసారి ఎఫెక్ట్ అవుతుంటాం అరే మనం ఏమన్నా తక్కువ చేస్తున్నావా అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాం అనమాట లైక్ సమ్ టైమ్స్ అది మనం చాలా హట్ చేస్తుంది ఇప్పుడు ఎలా అంటే ఏదైనా వీడియో చేసినప్పుడు కింద కమెంట్స్ల్లో కొన్ని చాలా పాజిటివ్ కమెంట్స్ ఉంటాయి బట్ మధ్యలో కొంతమంది సమ్ వల్గర్గా మెసేజెస్ మెసేజ్ అలా పెట్టినప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు కానీ అలాంటివి ఏమన్నా బాగా హట్టింగ్ అనిపించినవి ఏమైనా ఉన్నాయా అలాంటివి హట్టింగ్ అంటే ఎప్పుడైతే నాకు పాజిటివ్గా పెట్టే వాళ్ళందరూ ఓకే సూపర్ అదే మంచి ఎంకరేజ్మెంట్ మంచి బూస్టింగ్ కూడా నెగిటివ్ కామెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తా అవి అంటే లైక్ ఈ కాన్సెప్ట్లో ఇది బాగాలేదు ఇక్కడ టేకింగ్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ ఏవైనా మిస్టేక్స్ చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తా అవి రిపీట్ కాకుండా చూసుకుంటా బట్ ఏవైతే వల్గర్ కామెంట్స్ కానీ కొంచెం బూతులు వాడుతూ పెడతా ఉంటారో అవి ఇబ్బందిగా దానివల్ల వాళ్ళకి యూజ్ లేదు నాకు యూజ్ లేదు వెంటనే డిలీట్ చేసేస్తా లేదంటే బ్లాక్ చేస్తాను అది నాకు పర్సనల్గా హట్ అవుతాను కాదు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంటుంది అనమాట సో అలానే తప్ప నేను ఎప్పుడూ ఏ కామెంట్స్ వల్ల కూడా ఎఫెక్ట్ అవ్వలేదు ఇంకా కొన్నిసార్లు అలా అంటే నేను ఏదైనా అవార్డు తీసుకునేటప్పుడు కానీ లైక్ ఏదైనా చిన్నది చిన్న విషయంలో ఏం సాధించినా ఏం చేసినా ఒక అంటే ఒక మంచి విషయం ఏం జరిగినా కామెంట్స్లో వస్తూ ఉంటాయి ఇంత లైక్ లాస్ట్ ఇయర్ నేను బెస్ట్ కంటెంట్ క్రియేటర్ వాడుతున్నాను సో అది తీసుకునేటప్పుడు కామెంట్స్ ఏమొచ్చినాయి అంటే ఇంత నెగిటివిటీని దాటుకొని ఈరోజు ఇక్కడ నించున్నావు అంటే నిజంగా నువ్వు గ్రేట్ బ్రో ఇలానే ఉ అంటే ఎంత నెగిటివిటీ వచ్చినా ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఇంకా ముందుకు వెళ్ళడమే వాళ్ళకి చాలామందికి నచ్చుతుంది అన్నమాట కొన్ని వీడియోస్ అయితే నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా బ్రో ఇలా నీ ట్రోల్ వీడియోస్ చూసి ఒకప్పుడు నవ్వుకునేవాడిని బట్ ఇప్పుడు నిజంగా చెప్తున్నాను నువ్వు సో మెసేజ్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఆగట్లేదు అంటే వాళ్ళు రోల్ చేసినా గానీ నీ వేలో నువ్వు వెళ్ళిపోతున్నావు కంటిన్యూ చేస్తున్నావు అది చాలా హ్యాపీ అనిపించింది మనకు చూడగానే ఎందుకంటే నాకు మెయిన్ అంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనేది కాదు నా మెయిన్ పాయింట్ నాకు ఏంటంటే సినిమా సినిమా ఫస్ట్ నుంచి సినిమా మైండ్తో స్టార్ట్ చేశాను కాబట్టి కెరియర్ని సో ఇవి జస్ట్ వచ్చాయి అంతే ఇంకా ఇందులో అవుతున్న ఇబ్బందులు అటు ఇటే కానీ సినిమా పరంగా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు కానీ చాలామంది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు లైక్ అమ్మాయిలు ఎవరైనా వీడియోస్ చేసేటప్పుడు కానీ ఇలాంటి ట్రోల్స్ వచ్చినా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎందుకమ్మా అవసరం ఆ కామెంట్స్ చూడు ఎలా వస్తున్నాయో ట్రోల్స్ ఎలా వస్తున్నాయో చూడు ఆపించేసి అని వాళ్ళ గోల్స్ రీల్స్ రీచ్ అవ్వడానికి అక్కడతో ఆగిపోతున్నారు ఆగిపోతున్నారు అక్కడతో ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మంచిగా సపోర్ట్ చేసి స్టార్ట్ చేయమంటారు ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేశారో ఇంకా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా సో అలా చాలామంది అమ్మాయిలే కాదు అబ్బాయిల పరంగా కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు లేదు లైక్ వాళ్ళ మీద వచ్చే కైనా వాళ్ళ మీద వచ్చే కైనా సరే అలా ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనది ఏంటంటే అది కాదు సినిమా అనేది కదా అని చెప్పేసి మనం వెళ్తానే ఉంటాం అయితే అండ్ నీకు మామూలుగా నువ్వు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత నీకు వచ్చే అప్రిసియేషన్తో పాటు బయట నువ్వు జనాల్లో తిరుగుతు అంటే నార్మల్గా మీ ఊరియా సైడ్ కానీ వైజాగ్ సైడ్ కానీ అటు సైడ్ తిరుగుతున్నప్పుడు కొంతమంది గుర్తుపడతారు కదా అదే నీ రీల్స్ చూసాము మేము నువ్వు అదే కదా అని గుర్తుపడుతుంటావు కదా అలా అనిపించినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు చెప్పినప్పుడు కానీ నువ్వు నీ వీడియోస్ బాగుంటాయి బ్రో నువ్వు చేసే కంటెంట్స్ బాగుంటాయి అని చెప్పినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది మామూలుగా రియాక్షన్ అంటే టిక్ టాక్ డేస్ నుంచి కూడా అలాంటివి చాలా ఉంటాయి సో ఫస్ట్లో ఎలా ఉండేదంటే ఎవరు వచ్చినా సరే చాలా హ్యాపీగా అనిపించేది అరే బాగుంది అని చెప్పేసి ఒక టైం వచ్చినప్పటికీ ఎందుకు ఫేమస్ అయ్యాంరా బాబు అని అనిపించింది ఎలా అంటే లైక్ ఫ్రీగా ఉండలేకపోతాను బయటికి వెళ్ళడానికి కానీ తిరగడానికి కానీ నలుగురిలో కూర్చోడానికి కానీ నాకున్న పర్సనల్ ఇదేంటంటే నేను ఒక విధంగా చెప్పాలంటే ఇంట్రో వాటిని ఎలా అంటే మొహమాటం ఎక్కువ నాకు ఎవరింటికైనా వెళ్ళాలన్నా ఎవరి దగ్గర ఎక్కువసేపు అంటే అలా కొంచెం ఇబ్బంది పడతాను నేను దాన్ని అప్పట్లో ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా ఆడ లైఫ్ ఆడిది మన లైఫ్ మనది అన్నట్టు కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఓకే ఆడికి పొగరెక్కు పొగరె అనుకుంటున్నా ఎక్కువ సమ్ ఇలా అనుకునేటప్పుడే రే ఏందిరా అసలు మన తీరే ఎంత దానికి మనం ఏం చేస్తాం దానికి ఈ సోషల్ మీడియాకి సంబంధం ఏంటి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తారనమాట అందుకని అనిపిస్తుంది ఎందుకు ఫేమస్ అయ్యాము చక్కగా ఏదో సినిమాల్లో ట్రై చేసుకుంటూ సినిమాలు ఏవో చేసుకుంటూ అలా ఉన్నా బాగుండేదేమో 便利なんで。うんうん